ఫ్రెండ్స్ ఈ వీడియో ఒక అద్భుతం ఎవ్వరు అస్సలు మిస్ చేయొద్దు ఏంది ప్రైవేట్ జాబులా అద్భుతం నీ పాసు గల బాగుండవె నువ్వు ఇలా అనుకుంటారేమో ఫ్రెండ్స్ ఇది జస్ట్ మీకు స్టార్టింగ్లో ఒక అవకాశం ఉందని పరిచయం చేస్తున్నాను కానీ ఈ వీడియో చేయాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వెయ్యికి పైగా గ్రూప్ సి కేటగిరీ ఉద్యోగాలు పడ్డాయి అనమాట సో ప్రతి ఒక క్వాలిఫికేషన్కి అక్కడ జాబ్ ఉంది కాబట్టి ఎవ్వరు కూడా ఈ వీడియోని మిస్ చేయొద్దు ఎందుకంటే ఫీజు లేదు అక్కడ జస్ట్ మనం ఆఫ్లైన్లో అప్లికేషన్ సెండ్ చేయాలి సో కాబట్టి ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు అయితే అంతకంటే ముందుగా మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి జోయలుక్కాస్ అదే బంగారం షోరూమ్ అండి మన ఇక్కడ మలబార్ అని చెప్పేసి కళ్యాణ్ అని చెప్పేసి దాని మాదిరి ఇది కూడా సో ఇక్కడ ఏంటంటే సేల్స్ ట్రైని ఎనీ అండర్ గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ వయసున్న మధ్యలో మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు ఆడవాళ్ళు మగవాళ్ళు నెలకు ఇరవై ఐదు వేల రూపాయలు శాలరీ ఇస్తారు దీంట్లో ఉండే ఒక బెస్ట్ ఆపర్చునిటీ ఏంటి అంటే మనకు ఇరవై ఐదు వేల రూపాయలు శాలరీ ఇస్తూ అకామిడేషన్ ఉంటుంది ఫ్రీ ఫుడ్ కూడా ఉంటుంది మూడు పూట్ల అంటే ఇది జాబ్ లొకేషన్ వచ్చేసరికి కడప మా కడప అండి బాబు సో కడపకు వచ్చి జాబ్ చేయండి ఏంటంటే వాళ్ళు విత్ ఏసీ అకామిడేషన్ ఫుడ్ మూడు పూట్లా ఉంటుంది సో చాలా బాగుంటుంది ఇక్కడ అయితే ఈ ఉద్యోగాలకు అప్లై చేసే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ సో ఖచ్చితంగా చూడండి వాళ్ళ హైట్ అనేది మగవాళ్ళకు ఐదు పాయింట్ ఏడు సెంటీమీటర్లు అలాగే ఫిమేల్స్కి ఐదు పాయింట్ ఐదు ఓకేనా సో ఇరవై ఉద్యోగాలు ఉన్నాయి సో మీరు ఏంటంటే ఇక్కడ మీకు ఏమైనా డౌట్ ఉంటే క్రాంతి అనే ఒక నెంబర్ ఉందండి సో ఆ నెంబర్కి కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు అలాగే శ్రీనివాస్ అనే నెంబర్ కూడా ఉంది సో అక్కడి నుంచి కూడా మీరు కనుక్కోవచ్చు అనమాట సో స్మార్ట్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ సో ఇక మనకు లింక్ అయితే నేను ఇస్తాను లాస్ట్ డేటు ఏప్రిల్ ఏడవ తారీఖు ఇది ఒక షార్ట్ నోటిఫికేషన్ సో కాబట్టి యూస్ అంటే జాబ్ త్వరగా కావాలనుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా అప్లై చేసుకోండి మీకైతే ఒక డౌట్ రావచ్చు సేల్స్ ట్రైనింగ్ అంటే మా యొక్క రసం పిప్పి తీస్తారు అంత ఈజీగా ఏం ఉండదు బో చెప్పినావు నువ్వు ఇరవై ఐదు వేలు జీతం అని చెప్పి ఆశ పెడుతున్నావా మాకు అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఫ్రెండ్స్ చూడండి కష్టపడింది ఎక్కడ కూడా మనకు గ్రోత్ అయితే ఉండదు సో ఖాళీగా ఉండడం సో దానికన్నా ఇక్కడ ఎక్స్పీరియన్స్ సంపాదించుకోవడము సో ఏం లేదండి మనం ఏమి బయటికి వెళ్ళి తిరగాల్సిన అవసరం లేదు వచ్చిన వాళ్ళని మనము మన యొక్క మాటలతో కన్విన్స్ చేసి అక్కడ సేల్స్ చేపించాలన్నమాట సో అందుకుగానే వాళ్ళు అక్కడ మనకు ఇన్సెంటివ్స్ అవి కూడా ఇస్తారు శాలరీ కాకుండా సో కాబట్టి ఆలోచించండి కొంచెం అందరూ చేయండి అయ్యా ఎవరు వదలొద్దండి కాదు అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే తప్పకుండా యూస్ చేసుకోండి సో ఇకపోతే మనకు ఇది మెయిన్ నోటిఫికేషన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకు అఫీషియల్గా డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతి ద్వారా గ్రూప్ సి సివిలియన్ పోస్ట్లను భర్తీ చేయడానికి ఒక భారీ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు వెయ్యికి పైగా ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి ఏ ఒక్కరికి కూడా ఒక్క రూపాయి కూడా ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదనమాట అందరూ కూడా ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఉద్యోగాలకు అంటే ఇక్కడ మనకి ఇచ్చారు కదా ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి వయసు అర్హత చూద్దాము సో అప్పుడు ఆ వయసు ఉండే వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకుండా ఉంటారు సో చూడండి ఎంత పెద్ద చాందాడంత లిస్ట్ ఉంది ఉద్యోగాలు ఇక్కడ సో చాలా మంచి అవకాశం అండి ఏ ఒక్కరు మిస్ చేయద్దు అసలు కొంచెం కిందికి స్క్రోల్ చేసినట్టయితే మనకు వయసు అర్హత ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగిందనమాట సో ఇక్కడ చూడండి ఏజ్ లిమిట్ ఫర్ ఆల్ పోస్టులు ఏ పోస్ట్ కింద పర్లేదు జనరల్ కేటగిరీ కింద అప్లై చేస్తే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు మనకు అలాగే మీరు ఓబీసీ వాళ్ళైతే మూడేళ్ళు ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఐదేళ్ళు ఫిజికల్లీ హ్యాండికాప్డ్ అయితే పది సంవత్సరాలు సో ఈ విధంగా ఉందన్నమాట సో కాబట్టి వాళ్ళకి ఏజ్ రియాక్షన్ కూడా వర్తిస్తాయి కాకపోతే మనము ఎక్కడ ఎన్ని జాబ్స్ ఉన్నాయని తర్వాత చూద్దాము క్వాలిఫికేషన్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనిద్దామండి సో ఇక్కడ గ్రాడ్యుయేట్ ఇన్ మ్యాథమెటిక్స్ లేదా స్టాటిస్టిక్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు సీనియర్ కంప్యూటర్ ఆపరేటర్ అని చెప్పేసి లెవెల్ ఫైవ్ అంటే మనకు పాతికి వేల రూపాయలు పైన బేసిక్ పే ఉంటుందన్నమాట అయితే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అడిగారు దీనికి సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయొచ్చు కాకపోతే దీంట్లో ఎక్స్పీరియన్స్ లేని ఉద్యోగాలు కూడా ఉన్నాయి అవి తప్పకుండా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి కిందనే చూడండి సూపర్ డెంట్ స్టోర్స్కి సూపర్ డెంట్ ఉద్యోగము ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఎనీ డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు దీనికి అప్లై చేయొచ్చు అనమాట డిసైరబుల్ కింద ఎక్స్పీరియన్స్ అడిగారు డిసైరబుల్ అంటే అది ప్రాధాన్యత ఇస్తారంటే ఉంటే ఒకవేళ ఎక్స్పెన్స్ లేకపోయినా కూడా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట ఇక స్టెనో గ్రేట్ టూ ఎవరైతే ఇంకా దీనికి చెప్పాల్సిన అవసరం లేదు స్టెనోగ్రఫీ వచ్చిన వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలన్నమాట లెవెల్ ఫోర్ ప్రకారంగా శాలరీ ఇస్తారు ఇక లోయర్ డివిజన్ క్లర్క్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి టైపింగ్ వచ్చి ఉండాలి నిమిషానికి ముప్పై ఐదు పదాలు లెవెల్ టూ ప్రకారంగా అంటే పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు బేసిక్ పే ఉంటుంది ఇక దాని తర్వాత హిందీ టైపిస్ట్ అండి దీనికి ఇంటర్మీడియట్ కాకపోతే కంప్యూటర్లో హిందీ టైపింగ్ చేయగలిగి ఉండాలి ఓకేనా సో ఇక్కడ చూడండి ఈ టైపింగ్ స్పీడ్ ఆఫ్ థర్టీ వర్డ్స్ థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ ఆర్ థర్టీ వర్డ్స్ పర్ మినిట్ ఇన్ హిందీ అని కంప్యూటర్ అని చెప్పించారు కానీ ఇది మిస్టేక్ అండి సో ఎందుకంటే హిందీ టైపిస్ట్ ఖచ్చితంగా హిందీ వచ్చినారు అక్కడ ఆర్ అనేది ఇక్కడ మీరు కొంచెం బ్యాక్ గమనించండి ఆర్ ఉంది కదా అంటే ఇంగ్లీష్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చేమో అని సో కాబట్టి ఇది కొంచెం మిస్టేక్ మీరు అది గమనించుకోండి సో తర్వాత స్టోర్ కీపర్ అండి స్టోర్ కీపర్కి ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకైతే ఛాన్స్ బాగుంటుందన్నమాట ఇక డ్రైవర్ ఉద్యోగం సో సివిలియన్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ అని చెప్పేసి సో ఇదేంటంటే టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అలాగే మీకు రెండు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఇక కుక్ సో ఈ కుక్ అని ఉద్యోగానికి మీకు వంటలో ఒక సంవత్సరం ఎక్స్పీరియన్స్ ఉండాలి టెన్త్ క్లాస్ మాత్రమే అర్హత ఇక పెయింటర్ సో టెన్త్ క్లాస్తో పాటు ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి సో ఓకేనా సో కార్పెంటర్కి కూడా టెన్త్ క్లాస్తో పాటు ఐటీ సర్టిఫికేట్ ఉండాలి ఇక ఆయా వార్డు సహాయక వచ్చేసి కేవలం టెన్త్ క్లాస్ మాత్రమే అందరు అప్లై చేయొచ్చు హౌస్ కీపింగ్ స్టాఫ్ ఫీమేల్ సఫా ఇవ్వాలి ఆడవాళ్ళకు మాత్రమే టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలండి హౌస్ కీపింగ్ మగవాళ్ళకు సో ఓకే ఇక మెన్ సో టెన్త్ క్లాస్ పాస్ అంతే ఇక మెస్ స్టాఫ్ సో దీనికి కూడా టెన్త్ క్లాస్ పాస్ అయిన మల్టీ టాస్కింగ్ టెన్త్ క్లాస్ పాస్ అయిన వల్కనైజర్ దీనికి కూడా టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి టైలర్ సో టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఐటీఏ సర్టిఫికెట్ ఉండాలి ట్రైలర్లో ఓకేనా ఇక టిన్ స్మిత్ దీనికి టెన్త్ క్లాస్ పాస్ అయ్యింది ఐటీఏ సర్టిఫికెట్ ఏదైతే స్కిల్డ్ ఉద్యోగాలు ఉన్నాయో ఖచ్చితంగా ఐటీఏ ఉండాలి స్కిల్డ్ లేనివి టెన్త్ క్లాస్ మాత్రమే అనమాట సో కాపర్ స్మిత్ వీటికి కూడా టెన్త్ క్లాస్తో పాటు ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలండి ఫైర్ మెన్ సో దీనికి టెన్త్ క్లాస్తో పాటు చూడండి ఫైర్ ఫైటింగ్ సర్టిఫికెట్ ఉండాలని చెప్తున్నారు అది లేకపోతే వదిలేయండి ఈ జాబ్ని ఇబ్బంది ఏం లేదు ఇక ఫైర్ ఇంజన్ డ్రైవర్ సో త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి హెవీ వెహికల్స్ని తోలగలిగిన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అలాగే ఫిజికల్కి ఫిట్ ఉండాలి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలన్నమాట ఓకేనా అంతే దీనికి ఇబ్బంది ఏం లేదు అందరు అప్లై చేయొచ్చు డ్రైవింగ్ ఎవరైతే వచ్చి ఉంటుందో ఇక ఫిట్టర్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ స్కిల్ దీనికి టెన్త్తో పాటు ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలండి ట్రేడ్స్ స్మెంట్ టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలన్నమాట ఇక లెదర్ వర్కర్ ఇది కూడా స్కిల్డ్ జాబే కాబట్టి ఖచ్చితంగా మనకు టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి అలాగే ఐటీ సర్టిఫికెట్ టర్నర్ సో ఇక్కడ టర్న్నర్కి టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు అలాగే ఐటీఐ కూడా దీనికి ఉండాలన్నమాట ఇక వైర్లెస్ ఆపరేటర్ మెకానిక్ సో దీనికి ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలండి ఖచ్చితంగా ఓకే సో ఇక్కడ ఉన్న ఏదైతే ఉద్యోగాలు విడుదలయో వాటికి క్వాలిఫికేషన్స్ అయితే మీకు చెప్పాను సో కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ఆల్ ఇండియా వైజ్ ఎక్కడ ఎక్కడ ఎన్ని జాబ్స్ ఉన్నాయనేది నోటిఫికేషన్లో ఇచ్చారు ఇవన్నీ చెప్పుకుంటా పోతే పెద్ద చాటా భారతం అండి సో మీకు విసుగు వస్తుంది చెప్పాలంటే నాకు కూడా అవ్వదు సో కాబట్టి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని సో మీరు ఏ యొక్క లొకేషన్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి ఎన్ని ఉన్నాయి అనేది మీరు చూసుకోవచ్చు అనమాట సో ఇది ఇంకా ఎలా అప్లై చేయాలి ఈ ఉద్యోగాల కంటే మనకు ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో విడుదలైన డేట్ నుంచి సో మనము ముప్పై రోజుల లోపల అప్లై చేసుకోవాలని చెప్పి నోటిఫికేషన్లో ఇచ్చారండి సో మనకు ఇది మనకు మూడో తారీఖు విడుదలైన ఎంప్లాయ్మెంట్ న్యూస్లో విడుదలైంది సో కాబట్టి మనకు ఏప్రిల్ మూడు నుంచి మే ఓకే మే మూడో తారీఖు వరకు ఇది ఆఫ్లైన్లో అప్లై చేయాలి మనం ఈ ఉద్యోగాలకు సో ఆఫ్లైన్లో అప్లై చేసేటప్పుడు సో ఇక్కడ చూడండి హౌ టు అప్లై అనేది మీరు బాగా గమనించాలండి సో హౌ టు అప్లై దగ్గర మీ డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ చేసినవి అటాచ్ చేయాలి అనమాట సో అలాగే మీకు ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటో అనేది సో మీ యొక్క సంతకం సెల్ఫ్ అటస్టెడ్ చేసి ఉండాలి బ్యాక్ సైడ్ అనేది ఓకేనా సో అలాగే సెల్ఫ్ అటస్టు ఎన్వలప్ అయితే దానిపైన టెన్ రూపీస్ పోస్టల్ స్టాంప్ అయితే వేయాలి సో అలాగే ఎన్వలప్ అయినా ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అలాగే ఏ కేటగిరీ మీద అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయవలసి ఉంటుందన్నమాట ఓకేనా సో ఇక మనకు వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళు మాత్రమే పిలుస్తారు ఇది ప్రొఫార్మా ఫర్ అప్లికేషన్ అండి అంటే ఇది మనము ఏ ఫోర్ సైవ్ పేపర్లో క్లియర్గా డౌన్లోడ్ చేసుకొని సో దానిపైన మనం రాసి మనము మే మూడవ తారీఖు లోపల సో అడ్రస్కి అయితే పంపించేయాలి సో అడ్రస్ అంటే ఏమి ఉండదండి ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో మనకు ఈ జాబ్స్ అయితే పడడం జరిగింది సో ఎగ్జాంపుల్ చూద్దాం సదరన్ ఎయిర్ కమాండ్ యూనిట్స్ కింద చూడండి ఎయిర్ ఫోర్స్ కం ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సూలూర్ కోయంబత్తూర్ సిక్స్ ఫోర్ వన్ ఫోర్ జీరో వన్ ఇక్కడ మనకి ఏంటి అంటే హౌస్ కీపింగ్ స్టాఫ్ సెన్నో గ్రేడ్ టూ పడ్డాయి అనమాట సో ఈ యొక్క విభాగంలో అంటే ఈ యొక్క డిపార్ట్మెంట్ కింద మీరు అప్లై చేస్తున్నట్లయితే సో ఆ అడ్రస్కి మీరు సెండ్ చేయాలి అలాగే ఇక్కడ ఏ యొక్క యూనిట్స్ కింద మీరు అప్లై చేస్తే ఆ యూనిట్స్ యొక్క పిన్ నెంబర్లతో సహా ఇక్కడ ఉందనమాట సో అదే మీరు పోస్టుల పైన రాసి క్లియర్గా మెన్షన్ చేసి మే మూడో తారీఖు లోపు పంపించేయాలండి సో ఇది మొత్తంగా ఏ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి విడిదైనా ఒక అద్భుతమైన నోట్ ేషన్ అందరికీ షేర్ చేయండి ఈ వీడియోని ఉంటాను ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే